వైఏటీవీ. నిర్మల్ జిల్లా కేంద్రంలో భాజపా పార్టీ నాయకుడు ఏలిటి మహేశ్వరరెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష నేటితో నాలుగవ రోజుకు చేరుకుంది. మాస్టర్ ప్లాన్ను రద్దు చేయాలని కోరుతూ ప్రస్తుతం ఆయన జిల్లా కేంద్రంలో నిరాహార దీక్ష చేపడుతున్నారు. పేద ప్రజల పొట్టగొట్టి భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలు కేసీఆర్ కు తగిన బుద్ది చెబుతారని ప్రజలు అన్ని గమనిస్తున్నారని అన్నారు. ఇదిలా ఉంటే ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్న మహేశ్వరరెడ్డి ఆరోగ్యం అంతకంతకు క్షీణిస్తుంది. ఏలేటి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు పరిశీలించారు. బీపీ, షుగర్ లెవెల్స్, పల్స్ రేటు పడిపోయాయని డాక్టర్లు తెలిపారు. నిరాహార దీక్ష ఇలాగే కొనసాగించినట్లయితే ఆరోగ్యానికి ప్రమాదమని డాక్టర్లు సూచించారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేసే వరకు ఆమరణ దీక్షను కొనసాగిస్తా అని ఏలేటి మహేశ్వరరెడ్డి అనుచరులకు తేల్చి చెప్పారని తెలుస్తుంది. ఇప్పటికే భాజపా పార్టీ నాయకులు ఏలేటి మహేశ్వరరెడ్డి ఆమరణ నిరాహార దీక్షకు మద్దతు తెలిపారు. ఇవాళ మహేశ్వరరెడ్డి దీక్షకు వివేక్, రాజగోపాల్ రెడ్డి మద్దతు తెలపనున్నారు. కొంచెం హైపోగ్లైసీమియా కూడా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ చెక్ చేయాలి, అది ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేయాలి. దాంతో సివియర్ హెడేక్ వస్తుంది, డిజినెస్ వస్తుంది, బీపీ ఇస్ అరౌండ్ 90-100 మధ్యలో ఉంటుంది. కొంచెం ఓకే, లిక్విడ్స్ ఓరల్ డైట్ తీసుకుంటే బెటర్ ఆప్షన్. దాంతో కొంచెం హెడేక్స్, డిజినెస్ వస్తుంది, కొంచెం దమ్ము వచ్చినట్టు కూడా చెప్తున్నాను. ఎవరిని ఫర్దర్ అవైలబుల్ చేస్తే చూడవచ్చు ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్. డిహైడ్రేషన్ అయితే ఉంటుంది, అది కరెక్ట్ చేయాలి. అదేంటంటే డిహైడ్రేషన్ ఎక్కువైతే కొంచెం డెఫినెట్లీ హెల్త్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. డిహైడ్రేషన్ అయితే కరెక్ట్ చేయాలి ఖచ్చితంగా. ఏంటి ఎఫెక్ట్ ఇస్తుంది? ఓకే, ఆల్రెడీ ఓకే. ఇంకా డిహైడ్రేషన్ ఇంకా ఎక్కువైతే కిడ్నీస్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, ఇంకా బ్రెయిన్ మీద హైపోగ్లైసెమిక్ హెడేక్స్ వస్తున్నాయి. ఇంకా దాని మీద కూడా ఇంకా ఎక్కువ కావాలి, ఎక్కువ. ఇంకా చక్కెర వస్తుంది అంటున్నారు, ఇంకా బీపీ లేకపోతే చక్కెర ఇంకా ఎక్కువ, హిమోడైనమిక్ ఇన్స్టెబిలిటీ ఎక్కువ.